Hi friends, welcome to my channel. నేను గాయత్రి శర్మ. ఈ వీడియోలో మై ఫస్ట్ టాటూ ఎక్స్పీరియన్స్ ఇన్ తెలుగు మీతో షేర్ చేయబోతున్నాను. ఆల్రెడీ నేను ఇంగ్లీష్లో దీన్ని షేర్ చేశాను. సో నేను ట్రావెల్ బ్లాగర్, మీ అందరికీ తెలుసు కదా. 3 years నుంచి ట్రావెల్ బ్లాగర్గా వర్క్ చేస్తున్నాను. బట్ ఏంటంటే టాటూ అనేది వేయించుకోవటం నాకు చాలా ఇష్టం. సో అది కూడా ట్రావెల్ థీమ్ మీద మా హస్బెండ్ నేమ్ నా నేమ్ వేయించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ ఏంటంటే పెయిన్గా ఉంటుంది, వద్దు అని చెప్పారు మా హస్బెండ్. బట్ ఈసారి నేను ఒప్పించి ఈ టాటూ అనేది ట్రై చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేస్తాను. అంతేకాదు దీంతోపాటు ముందు తీసుకోవాల్సిన టిప్స్, జాగ్రత్తలు, తర్వాత తీసుకోవాల్సిన టిప్స్, జాగ్రత్తలు కూడా మీతో షేర్ చేస్తాను. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, నేను టాటూ ఏంజల్ టాటూస్ సికింద్రాబాద్లో వేయించుకున్నాను. ఇది పీజీ రోడ్లో ఉంది, దేవికి ఛాంబర్స్లో. హాయ్ ఫ్రెండ్స్, హియర్ ఐ యామ్. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఏంజల్ టాటూస్ లోపల ఇన్సైడ్ వ్యూ. ఇది స్పాన్సర్డ్ పోస్ట్ కాదండి, మేము ఇక్కడ వేయించుకున్నాం టాటూస్. ఇక్కడ చాలా పెద్ద సెలబ్రిటీస్ కూడా టాటూస్ వేయించుకున్నారు. ఈ ఫోటోలో కనిపించేది అమిన్, ఇతని షాప్ ఓనర్ అండ్ టాటూ డిజైనర్గా ఇతనికి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. సో నా టాటూ కూడా నేను ట్రావెల్ థీమ్ అంతా రెడీ చేసుకుని ఇస్తే ఇంకా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. సో ఈ షాప్లో ఆల్రెడీ మా హస్బెండ్ లాస్ట్ ఇయర్ టాటూ వేయించుకున్నారు. సో నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించి నేను కూడా వేయించుకుందామని వచ్చాను. ఎప్పుడైనా మీరు టాటూ కనుక వేయించుకోదలుచుకుంటే అది ఎంత హైజీన్తో వేస్తున్నారు అండ్ దాని రివ్యూస్ ఎలా ఉన్నాయి, టాటూ డిజైనర్ అండ్ ఆర్టిస్ట్ ఎలా వేస్తున్నారు, గూగుల్లో రివ్యూస్ చూసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్. నేను రికమెండ్ చేయమంటే ఇది చాలా ప్లేస్ బాగుంది. సో నేను ఇది రికమెండ్ చేస్తాను. ఏంజల్ టాటూస్ సికింద్రాబాద్లో ఉంది. మేము ఆల్మోస్ట్ 4 టాటూస్ వేయించుకున్నాం. చాలా బాగా హైజీన్గా వేశారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. చూసారు కదా ఎన్ని రకాల టాటూస్ ఉన్నాయో. ఫస్ట్ టాటూ అనేది మీరు తప్పకుండా మీరే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెట్లో చాలా మోడల్స్ తిరుగుతున్నాయి. మీకు ఏ థీమ్తో కావాలో మీరే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి రండి. లేదంటే 1 డే ముందే విజిట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీకు ఏ విధంగా కావాలో మీరు డిజైన్ కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మా హస్బెండ్ ఒక చేతికి వేయించుకున్నారు, మీరు చూడొచ్చు. ఇది లాస్ట్ ఇయర్ వేయించుకున్నారు. ఇప్పుడు ఇంకో చేతికి కూడా ఓం వేయించుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాటూ వేయించుకోవడానికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు, టిప్స్ అనేవి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు టాటూ అనేది 1 or 2 months తీసుకుని ఆలోచించుకుని ఎక్కడ వేసుకోవాలి, ఎలాంటి డిజైన్ వేసుకోవాలి డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మన హ్యాండ్ మీద కానీ మన బాడీ మీద కానీ లైఫ్ టైం ఉంటుంది. ఒకసారి వేయించుకున్నాక అది తీయటం చాలా కష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచి టాటూ అనేది డిసైడ్ చేసుకోండి. నెట్లో సెర్చ్ చేసి తెలుసుకోండి మీరు ఏ థీమ్ ప్రకారం వేయించుకుంటున్నారు, ఎక్కడ వేయించుకోవాలనుకుంటున్నారు కూడా పక్కాగా డిసైడ్ చేసుకోండి. సో దాని తర్వాత టాటూ షాప్ గురించి కూడా గూగుల్లో రీసెర్చ్ చేయండి. ఎందుకంటే గూగుల్లో మీకు రివ్యూస్ రాస్తారు ఆల్రెడీ వేయించుకున్న వాళ్ళు. ఏ షాప్ బాగుంది అండ్ ఆర్టిస్ట్ బాగున్నారా, డిజైనర్ బాగున్నారా అనేది కూడా. సో కొంచెం దాని మీద రీసెర్చ్ చేయండి. మేమైతే ఆల్రెడీ ఈ విధంగానే రీసెర్చ్ చేసి ఈ షాప్లో వేయించుకుంటున్నాం. ఇక్కడ చాలా హైజీన్గా కూడా ఉంది. అంతేకాదు డిజైనర్ కూడా చాలా బాగున్నారు, ఆర్టిస్ట్. సో ఇలాంటి ఏదో ఒక మంచి షాప్ మీరు డిసైడ్ చేసుకుని వెళ్ళండి. తర్వాత నెక్స్ట్ పాయింట్, టిప్ ఏంటంటే ఎప్పుడు ఫస్ట్ వేయించుకునేటప్పుడు ఒక స్మాల్ టాటూ మీరు చూస్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడు మీకు నొప్పి అనేది తెలుస్తుంది. తప్పకుండా ఇది నొప్పి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. నొప్పి మీరు తట్టుకోలేకపోతే మీరు పెద్ద టాటూ కనుక మీరు డిసైడ్ చేసుకుంటే సగంలోనే ఆపేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నాకు ఇలాంటి ఎక్స్పీరియన్సే జరిగింది. నా పక్కన కూర్చున్న అమ్మాయి హాఫ్లో ఆపేసి వెళ్ళిపోయి ఏడ్చింది. సో నేను మీకు భయపెట్టట్లేదు. సో రియాలిటీ మీకు చెప్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మా హస్బెండ్ టాటూ ఆయన డిజైన్ చేస్తున్నారు, స్టెన్సిల్తో ప్రింట్అవుట్ తీస్తున్నారు. సో ఫ్రెండ్స్, నేను డిజైన్ చేసుకున్న టాటూ ఇది. నా నేమ్, మా హస్బెండ్ నేమ్, లవ్ అండ్ ట్రావెల్ పాత్ విత్ ఏరోప్లేన్ రావాలి, కంపాస్ రావాలి, గ్లోబ్ కావాలి. ఈ విధంగా నాకు కావాలి. సో నా టాటూ డిజైనర్ ఈ విధంగా దీన్ని డిజైన్ చేసి పెట్టారు, మా ఇద్దరి నేమ్స్ వచ్చేటట్టు. అండ్ నా వెబ్సైట్ నేమ్ యాత్రి అనేది కూడా ఇందులో బ్లాక్ లెటర్స్తో పెట్టారు, కంపాస్, లవ్ అన్నీ వచ్చాయి. సో ఈ విధంగా మీరు టాటూ అనేది డిజైన్ చేసుకున్నాక, కన్ఫర్మ్ చేసుకున్నాక కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోండి. అండ్ టాటూకి వేయించుకోవడానికి వచ్చే ముందు మంచిగా ఫుడ్ తీసుకుని రిలాక్స్డ్గా రండి. ఖాళీ కడుపుతో అస్సలు రాదు, ఎందుకంటే పెయిన్ తట్టుకోవడానికి ఓపిక ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను టాటూ వేయించుకోవడానికి రెడీ అయిపోయాను. నన్ను టాటూ చైర్ మీద కూర్చోబెట్టారు, రిలాక్స్ అవ్వమని చెప్పారు. ఇక్కడ ఆర్టిస్ట్ అన్నీ రెడీ చేస్తున్నారు. సో ఫస్ట్ టైం అని అడిగారు నన్ను. అవునని చెప్పాను. పెయిన్ ఉంటుందని చెప్పారు. సో బ్యాంగిల్స్ కూడా ఒక 15 days వరకు వేసుకోవద్దు అని చెప్పారు. ఎందుకంటే టాటూ ఉన్న ప్లేస్లో ఏమీ రబ్ అవ్వకూడదు. సో క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. హ్యాండ్ అంతా నీట్గా క్లీన్ చేస్తున్నారు ఫస్ట్. సో డర్ట్ ఏం లేకుండా క్లీన్ చేశాక టాటూ వేసే ఏరియాలో హెయిర్ ఏం ఉండకూడదు. సో ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేస్తున్నారు. సో మీరు లెఫ్ట్ సైడ్ నీడిల్స్ కలర్స్ చూస్తున్నారు. సో ఫస్ట్ నేను చిన్న టాటూ వేయించుకుంటున్నాను రైట్ హ్యాండ్కి ఓం. సో నా నేమ్ గాయత్రి కదా, నాకు ఓం అంటే చాలా ఇష్టం. సో నేను రైట్ హ్యాండ్కి ఓం వేయించుకుంటున్నాను. సో దాని స్టెన్సిల్స్తో ఈ విధంగా ప్రింట్అవుట్ తీసి నా హ్యాండ్ మీద పేస్ట్ చేస్తున్నారు. సో వన్స్ అది పేస్ట్ చేశాక మనకి కరెక్ట్గా ఏ ఏరియాలో కావాలో ఆ ఏరియాలో వచ్చిందో లేదో మనం చూసుకోవాలి. సో నాకు కరెక్ట్గా ఆ ఏరియాలోనే హ్యాండ్కి వేశారు. సో ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కలర్ తీసేశారు. సో ఫ్రెండ్స్, ఇంకొక టిప్ ఏంటంటే నీట్గా క్లీనింగ్ చేశాక ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనకి సపరేట్గా నీడిల్ వేరేది ఉంటుంది, అది మీరు అడిగి తీసుకోవాలి. కొత్తగా ఓపెన్ చేయనిది చూసి తీసుకోవాలి. సో ఇతనే నా టాటూ ఆర్టిస్ట్ ఆసిఫ్. చాలా బాగా వేస్తారు డిజైన్స్. సో మ్యూజిక్ అయితే ప్లెజెంట్గా పెట్టారు, కానీ పెయిన్ అనేది నాకు స్టార్ట్ అయింది. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 4 లేయర్స్ వరకు ఈ నీడిల్తో ప్రెస్ చేస్తూ మనకి టాటూ అనేది వేస్తారు. నిజంగా అయితే పెయిన్ ఉంటుంది ఫ్రెండ్స్. తట్టుకునే వాళ్ళైతేనే వేయించుకోండి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు వద్దు. సో మీకు టాటూ వేసేటప్పుడు సౌండ్, నీడిల్ సౌండ్ వస్తుంది చూడండి. సో ఈ విధంగా అవుట్లైన్ బార్డర్ వేసేటప్పుడు అయితే మాత్రం చాలా పెయిన్గా ఉంది, ఫిల్లింగ్ అప్పుడు కూడా ఇంకా ఉంది. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మా హస్బెండ్కి అయితే ఈ టాటూ వేసినప్పుడు కొంచెం ఉబ్బింది, నాకైతే అలా ఏం ఉబ్బలేదు. బట్ వేసేటప్పుడు మాత్రం నీడిల్తో చాలా పెయిన్గా ఉంటుంది. సో భరించే వాళ్ళైతేనే మాత్రం వేయించుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో ఇట్స్ రియల్లీ పెయిన్ఫుల్. కానీ ఫ్రెండ్స్, వన్ థింగ్ ఏంటంటే మనం ఒక 15 to 20 minutesలో నా టాటూ అనేది ఓం అనేది అయిపోయింది ఆల్మోస్ట్. సో ఆ 15 to 20 minutes పెయిన్ కనుక మీరు తీసుకున్నట్లయితే లైఫ్ టైం టాటూ మీ హ్యాండ్ మీద ఉంటుంది. సో ఇట్స్ రియల్లీ అమేజింగ్. ఇప్పుడు నా టాటూ మీద బ్లాక్ కలర్ అయిపోయింది, పైన బార్డర్ మాత్రం బ్లాక్లో వచ్చింది, పైన 1/4. నెక్స్ట్ కింద 3/4 నేను ఆరెంజ్ కలర్ వేయించుకుంటున్నాను, ఎందుకంటే ఓంలో ఆరెంజ్ ఉంటుంది కదా. సో బార్డర్ ఇచ్చేసి బ్లాక్ ఇచ్చారు, బట్ ఫిల్లింగ్ అనేది ఆరెంజ్తో కావాలని అడిగాను నేను, ఎందుకంటే ఓమ్లో మనకి ఆరెంజ్, ఎల్లోయిష్ ఆరెంజ్ షేడ్ ఉంటుంది కాబట్టి. సో కలర్ అయితే చాలా తిగ్గా కనిపిస్తుంది, బట్ రబ్ చేయగానే కలర్ అంతా పోతుంది. ఆ కలర్ అంతా స్కిన్ లేయర్లోకి వచ్చేలాగా అంతవరకు రబ్ చేస్తూనే ఉంటారు. సో ఇట్స్ రియల్లీ పెయిన్ఫుల్ ఫ్రెండ్స్. సో మీరు గనక టాటూ వేయించుకునేటట్టయితే తప్పకుండా చిన్న టాటూనే ట్రై చేయండి. మీకు బాగుంది అనిపిస్తే, పెయిన్ తట్టుకోగలను అనుకుంటేనే పెద్ద టాటూస్కి వెళ్ళండి. అండ్ ఓం చాలా చిన్నది, నాకు ఇప్పుడు రైట్ హ్యాండ్కి చాలా చాలా పెద్ద టాటూ వేయించుకుంటున్నాను నేను. 2 names విత్ ట్రావెల్ థీమ్. చూడాలి ఇంకా అసలు ఎలా భరించాలో. ఫ్రెండ్స్, ఇంకొక టిప్ ఏంటంటే టాటూ వేసేటప్పుడు దాన్నే చూస్తూ ఉంటే కొంతమంది పెయిన్ ఎక్కువ అనుకుంటారు. సో దాన్ని పట్టించుకోకుండా ఆల్రెడీ మ్యూజిక్ పెడతారు ఎక్కడ టాటూ షాప్స్లో అయినా, ఆ మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవ్వడానికి ట్రై చేయండి. ఇదొక టిప్. పర్వాలేదు నేను టాటూ చూస్తూ పెయిన్ని మర్చిపోగలను అనుకుంటే ఓకే, కొంచెం స్టార్ట్ చేశాక పెయిన్ అనిపిస్తుంది, బట్ స్లోగా అది అలవాటు అయిపోతుంది ఆ పెయిన్ కూడా. సో నేనైతే తట్టుకోగలిగాను. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఫైనల్ లుక్ ఆఫ్ మై టాటూ. నాకు నచ్చింది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఫైనల్గా దీని మీద డర్ట్ పడకుండా క్లీన్ చేసేసి ఈ విధంగా ప్లాస్టిక్ ర్యాప్ అనేది చుడతారు. సో ఇది ఒక 2 hours తర్వాత తీయాలి, ఎందుకంటే దీని మీద డస్ట్ పడకూడదు. స్కిన్ మనం ఆపరేట్ చేశారు కాబట్టి నీడిల్ తోటి. సో ఇదే ప్రాసెస్లో స్టెన్సిల్ నుంచి ప్రింట్అవుట్ తీసి నా హ్యాండ్ మీద ఈ విధంగా పేస్ట్ చేశారు. సో లెట్స్ స్టార్ట్ నెక్స్ట్ టాటూ. సో ఫ్రెండ్స్, నేను ఈ ట్రావెల్ థీమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో వైఫ్ అండ్ హస్బెండ్ నేమ్ మామూలుగా వేయించుకుంటారు, సో నేను కూడా అలాగే వేయించుకున్నాను. బట్ ఒక ట్రావెల్ థీమ్స్ అనేది దీనికి ఇద్దాం అనుకున్నాను నేను. సో విద్యాధర్, ధర్ అంటే ధరణి, అంటే తెలుగులో భూమి అని అర్థం. సో యాజ్ ఎ ట్రావెల్ థీమ్ మాకు గ్లోబ్ కావాలి. సో ధర్ మీద కరెక్ట్గా గ్లోబ్ వచ్చేటట్టు అంటే సెట్ చేశారు వాళ్ళు. దాని మీద లవ్ అనేది కూడా దాని మీద సెట్ చేశారు నీట్గా. సో అమిన్ ఈజ్ వెరీ గుడ్ డిజైనర్. సో నాకు కావాల్సినట్టు లవ్ అండ్ గ్లోబ్ కూడా విద్యాధర్ మా హస్బెండ్ నేమ్ మీద సెట్ చేసేసారు. నెక్స్ట్ వచ్చి నా నేమ్ గాయత్రి. నా బ్లాగ్ పేరు అంటే నా వెబ్సైట్ పేరు yatrablog.com. సో ఈ యాత్రాస్ బ్లాగ్లో యాత్రి అనేది నా నేమ్లోనే యాత్రి ఉంది. సో దాన్ని బ్లాక్ లెటర్లో తీసుకున్నారు గాయత్రి. సో దాని మీద కంపాస్ వచ్చేటట్టు సెట్ చేశారు. సో దాని మీద కూడా ఇప్పుడు బ్లూ ప్రింట్ ఇస్తారు, లవ్లోనేమో రెడ్ ప్రింట్ ఇస్తారు. సో ఇది చాలా చాలా బాగుంది అనిపించింది. సో ఫ్రెండ్స్ స్లోగా నేను టాటూ సౌండ్ కూడా మీకు పెట్టాను, కొంచెం ఇరిటేటింగ్గానే ఉంది బట్ ఏంటంటే స్లోగా అలవాటు అయిపోతుంది, పెయిన్గా కూడా ఉంది. బట్ ఇక్కడ నాకు లవ్లో రెడ్ కలర్ వేస్తున్నారు, సో కలర్ ఫిల్లింగ్ కోసం నేను చూపిస్తున్నాను మీకు. సో ఎంత కలర్ వేశారు, ఇట్లా వైప్ చేయగానే మొత్తం కలర్ పోయింది. సో డీప్గా స్కిన్లోకి వెళ్ళేంత వరకు దాన్ని ఫీల్ చేస్తూనే ఉంటారు. ఇట్స్ రియల్లీ పెయినింగ్ యార్, బట్ లవ్ కోసం నేను వేయించుకుంటున్నాను. సో చాలామందికి టాటూస్ అనేది ఇష్టం ఉండదు, సో ఇష్టం ఉండే వాళ్ళు సో వీడియో స్కిప్ చేసేయండి. బట్ టాటూ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి, అండ్ నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే ఇది యూస్ఫుల్ కూడా అవుతుంది. సో టాటూస్ వేయించుకుంటే స్కిన్ క్యాన్సర్స్ వస్తాయని చాలామంది అపోహ పడుతూ ఉంటారు. హైజీన్గా వేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. అంతేకాదు ప్రీ అండ్ పోస్ట్ ప్రికాషన్స్ కూడా మీరు తప్పకుండా తీసుకోవాలి. సో ఫైనల్లీ లవ్ షేప్లో రెడ్ కలర్ ఫిల్ చేసేసారు. నా నేమ్ మీద కంపాస్ వచ్చింది, సో బ్లాక్ కలర్ కాకుండా మిడిల్లో ఆ లైన్స్ మధ్యలో బ్లూ కలర్ వేస్తున్నారు. సో బ్లూ వస్తే లుక్ చాలా బాగుంటుంది అనిపించింది, సో నేనే అడిగాను. సో ఫ్రెండ్స్ ఫైనల్గా టాటూ రెడీ అయిపోయింది, కలర్ ఫిల్లింగ్ కూడా అయిపోయింది. దీన్ని ఫోమ్తో నీట్గా క్లీన్ చేస్తున్నారు, క్లీన్ చేశాక దీన్ని వైప్ చేస్తారు, వైప్ చేశాక మీకు ఫైనల్ లుక్ ఎలా ఉందో తెలుస్తుంది. ర్యాప్ తీసాక ఇంటికి వెళ్ళాక చల్ల నీళ్ళతో కడిగి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం దీని మీద వ్యాజ్లిన్ అప్లై చేయాలి. అసలు బయటకు వెళ్ళేటప్పుడు డస్ట్ పడకుండా చూసుకుని ర్యాప్ చేసుకోవాలి. ఇలా 7 days చేయాలి. 2-3 days తర్వాత కొంతమందికి స్వెల్లింగ్ వస్తుంది, సో దాన్ని ఒక ఆపరేషన్ లాగా ట్రీట్ చేసి దాన్ని అస్సలు టచ్ చేయకూడదు. దురదొచ్చే ఐటమ్స్ తినొద్దు. 15 days దీని మీద హాట్ వాటర్ పోయకుండా చల్లని వాటర్తోనే క్లీన్ చేస్తూ వ్యాజ్లిన్ రాస్తేనే టాటూ లైఫ్ టైం షైనింగ్ అనేది ఉంటుంది. తప్పకుండా స్క్రాచ్ చేయకుండా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. సో ఫ్రెండ్స్ మా మ్యారేజ్ యానివర్సరీకి మా హస్బెండ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది, ట్రావెల్ థీమ్ టాటూ. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో విత్ మోర్